వెల్కమ్ బ్యాక్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర 3000 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా మరియు 25వ తేదీ నుండి ఉంగుటూరు నియోజకవర్గంలో పాదయాత్రలు ప్రారంభమయ్యే నేపథ్యంలో నియోజకవర్గ కన్వీనర్ పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అలాగే కేక్ను కట్ చేసి చిన్నారులకు పలకలు అందించి పార్టీ స్తూపాన్ని ఆవిష్కరించి జెండాను ఎగురవేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర విజయనగరం జిల్లాలో 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మరియు 25వ తేదీ మంగళవారం నుండి ఉంగుటూరు నియోజకవర్గ పరిధిలో నియోజకవర్గ కన్వీనర్ పుప్పాల వాసుబాబు పాదయాత్ర నేపథ్యంలో భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. ముందుగా సూరప్పగూడెం గ్రామంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి బైక్ ర్యాలీని ప్రారంభించిన వాసుబాబు నియోజకవర్గంలో సుమారు 20 కిలోమీటర్ల మేర బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం భీముడోలు అర్జావారిగూడెంలో కేక్ కట్ చేసి చిన్నారులకు పలకలు అందించారు. నూతన పార్టీ జెండా దిమ్మను ఓపెన్ చేసి జెండాను ఎగరవేశారు. అనంతరం పోలసానపల్లి, లింగంపాడు, పోళ్ళ, అంబర్పేట గ్రామాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించిన సందర్భంగా భారీగా పాల్గొన్న వైసీపీ కార్యకర్తలతో గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొందని బొప్పాల వాసుబాబు తెలిపారు. కార్యక్రమంలో భీముడోలు మండల పార్టీ కన్వీనర్ రాయపాటి సత్యశ్రీనివాస్, చిలువూరి సత్యనారాయణరాజు, చింత శ్రీరామచంద్రమూర్తి, ముళ్ళగిరి జాన్సన్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మీరు అప్పారావు గారు, కొన్ని సత్యనారాయణ గారు రండి ఇక్కడికి రండి. మరి వాళ్ళ యొక్క కుటుంబాల్లో వెలుగులు నింపాలని ఇటు ఫీజు రియంబర్స్మెంట్ కాక మరి ఇప్పుడు సాగుతూ చూసాం. తప్పకుండా మనం వచ్చిన కొత్త కొత్తలోనే ఆ స్థలం జగన్మోహన్ గారి పాదయాత్ర మరింత ముందుకు జరగాలని, ఆయనకి 5000 రూపాయలు ముఖ్యంగా ప్రతి సమస్యలు తీసుకోవాలని, ఇంకా మెరుగైన కార్యక్రమాలు చేపట్టాలని, అలాగే మనకి ఈరోజు మోటార్ సైకిల్ ర్యాలీ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఖాళీగా ఉన్న లక్షల సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మోదీ బాబు ఏది మా జాబు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఇప్పటికైనా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. భర్తీ చేయాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలను ఖాళీ పోస్టులను, భర్తీ చేయాలి ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేయాలి, ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్లు. ఆ ప్రకటించినటువంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వడం, భర్తీ చేయడం అనేటటువంటి ప్రక్రియ మాత్రం
చేయడంలో పూర్తి నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. నిరుద్యోగులను బాగా చులకనంగా చూస్తా ఉన్నారు. నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో మాత్రం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనాయి అని చెప్పేసి మేము చెబుతా ఉన్నాం. అందుకోసమే డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల వద్ద 24 గంటల దీక్షని చేపట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పటికైనా మీరు ఎన్నికల్లో యువతకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలి, ఖాళీ పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేయాలి, పోస్టులు భర్తీ చేయాలి. బాబు గారు మాట్లాడితే నిధులు లేవు కాబట్టి మేము ఉద్యోగాలు ఇవ్వట్లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో 7200 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో 7200 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. లక్షలాది రూపాయలు నిల్వలో ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం. కేవలం బ్యాంకులో పెట్టిన బంగారం మీద వచ్చే వడ్డీతో 7200 మందికి జీతాలు ఇవ్వచ్చు. కానీ నిధులుండి అవకాశం ఉండి ఖాళీలుండి లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నప్పుడు కూడా ఉద్యోగాలు భర్తీ చేయాలి, యువతకు ఉద్యోగాలు ఇవ్వాలన్న చిత్తశుద్ధి మాత్రం ఈరోజు ప్రభుత్వాలకు లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఖచ్చితంగా దీన్ని మేము డీవైఎఫ్ఐకి ఖండిస్తా ఉన్నాం. ఉద్యోగాన్ని ఇవ్వని పక్షంలో నిరుద్యోగ పూర్తి నెలకు 2000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు 2000 కాదు నెలకు 1000 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. కానీ దాన్ని ఆచరణలో పెట్టడం మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. ఇప్పటికే 300,000 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు నిరుద్యోగ పూర్తి కోసం. కానీ 300,000 మంది అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు అనుమతి శాంక్షన్ అయిన వెరిఫై అయిన యొక్క అప్రూవ్ అయింది అంతమంది కంటే 7000 మంది మాత్రమే. అంటే 300,000 నిరుద్యోగులు అప్లికేషన్ పెట్టు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 25వ తేదీన అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ను ప్రకటించడం జరిగిందని, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్క్యులర్ను జారీ చేయటాన్ని నిరసిస్తూ ఆయా సంఘాల నాయకులు సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 25వ తేదీన అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ను ప్రకటించారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్క్యులర్ను జారీ చేయటాన్ని నిరసిస్తూ ఏలూరు పీడీఎస్యు ఆఫీస్లో పీడీఎస్యు, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, వైఎస్ఆర్ఎస్యు సంఘాల సమన్వయ కమిటీ జరిగింది. ఈ సందర్భంగా అన్ని విద్యార్థి సంఘాల జిల్లా నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ జిల్లా పర్యటనకు వెళ్లినా ఆ ప్రాంత పాఠశాలలకు సెలవులు ప్రకటించినప్పుడు విద్యార్థులకు తరగతులు నష్టపోతున్నారని ఈ విద్యాశాఖ అధికారులకు తెలియదా అని, జ్ఞానభేరి పేరుతో కోట్ల రూపాయలతో వెచ్చించి ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో చదివే విద్యార్థులను బలవంతంగా సభలకు తరలించినప్పుడు నష్టపోలేదా 220 పనిదినాలని వారు ప్రశ్నించారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవటాన్ని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు బంద్కు పిలుపునిస్తే దానికి ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలల యాజమాన్యాలు సహకరించకూడదని తీసుకువచ్చిన సర్క్యులర్ని వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. విడుదల చేస్తూ 222 రోజులు ఖచ్చితంగా అడ్మిషన్ రోజులు కంప్లీట్ చేయాల్సిందే. కాబట్టి ప్రతి ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలో కూడా 25వ తేదీన పాఠశాలలు రన్ చేయాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. దీన్ని పూర్తిగా కూడా మేము ఖండిస్తాము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏ జిల్లాకి కానీ ఏ ప్రాంతానికి కానీ పర్యటన కోసం వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాలకి సెలవులు స్వచ్ఛందంగా ప్రైవేట్ పాఠశాలలు అదే ప్రభుత్వ పాఠశాలకి ఇప్పించి విద్యార్థులు తరలిస్తూ ఉన్నారు. అట్లాగే జ్ఞానభేరి పేరుతో 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విద్యార్థుల్ని ఇష్టం లేకపోయినా సరే ఆ యొక్క సభలకు తరలించి చంద్రబాబు నాయుడు ఆ యొక్క సభలను విజయం చేసుకున్నాయని చెప్పేసి బయటకు ప్రకటన ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎప్పటికైనా సరే విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి విద్యార్థి సంఘాలు ఇచ్చిన పిలుపుని ఖచ్చితంగా రాష్ట్రం కూడా సహకరించాలి. అట్లాగే ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు కూడా విద్యార్థి చేస్తా ఉన్నాం. పరిస్థితి ఏర్పడతా ఉంది. ప్రభుత్వం అధికారం నుండి కూడా ప్రభుత్వ స్కూల్స్ కానీ ప్రభుత్వ హాస్టల్ కానీ ప్రభుత్వ కాలేజీలు కూడా పట్టించుకునే పరిస్థితి వస్తుంది. ఈ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అటు ఇంజనీరింగ్ కానీ లేకపోతే బీఫార్మసీ కానీ ఫార్మసీ కానీ లేకపోతే మెడికల్ స్టూడెంట్స్ ఫీజులు విపరీతంగా పెరిగిపోయి దాంతోపాటు యూనివర్సిటీల్లో కూడా కనీసం విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కల్పించట్లేదు. ఈ విద్యార్థుల సమస్యల గురించి రేపు మేము విద్యార్థి సంఘాలుగా మేము బంద్ చేపడుతూ ఉంటుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ విద్యార్థి సంఘాలు అయినా సరే బంద్ పిలిపిస్తే ఆ బంద్కి మీరు ఎవరు సహకరించొద్దని ఒక సర్క్యులర్ జారీ చేయడం అంటే విద్యార్థి సంఘాలంటే భయం ఉండబట్టే ఈ సర్క్యులర్ జారీ చేసిందని మాకు అర్థం. నుంచి కనీస మౌలిక వసతులు లేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మరి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో విచ్చలవిడిగా ఫీజులు దోపిడీ జరుగుతుంది. ఇటువంటి సమస్యల మీద ఈ రోజు నాడు ఏదైతే రేపు జరగబోయే బంద్కు మరి ప్రభుత్వం ఈ బంద్కి నిర్వీర్యం చేస్తూ మరి ఏదైతే సర్క్యులర్ గట్ట జారీ చేసుకోవడం జరుగుతుంది. మరి ఎన్ని అవాంఛనీయ సంఘటనలు ఎదురైనా సరే ఈ బంద్ని ఈ జిల్లాలో మేము సమర్థవంతంగా నిర్వహిస్తామని
మరి దీనికి విద్యా సంస్థల అధిపతులు అలాగే మిగిలిన వారందరూ కూడా ఈ బంద్లో సంపూర్ణంగా పాల్గొని తమ మద్దతు తెలియజేయాలని. జీలుగుమిల్లి మండలంలోని బర్రికంపాడు గిరిజన గురుకుల విద్యాలయాలలో సోమవారం 4వ రాష్ట్ర స్థాయి ఆటల పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఆటల పోటీలను సాంఘిక గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కల్నల్ వి రాములు ప్రారంభించారు. సుమారు 1500 మంది క్రీడాకారులు ఈ క్రీడలలో పాల్గొన్నారు. జీలుగుమిల్లి మండలంలోని బర్రింకలపాడు గిరిజన గురుకుల విద్యాలయాల్లో 4వ రాష్ట్ర స్థాయి ఆటల పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సాంఘిక గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కల్నల్ వి రాములు క్రీడాజ్యోతిని వెలిగించి క్రీడలను ప్రారంభించారు. వాలీబాల్, కబడ్డీ పోటీలను ప్రారంభించిన ఆయన విద్యార్థులతో కబడ్డీ ఆడారు. క్రీడాకారులు, పీడీలు, పీఈటీలు, విద్యార్థులతో గురుకుల పండుగ వాతావరణం సంతరించుకుంది. రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ఆటల పోటీలను ఐటీడీఏ పీఓ హరేంద్రియ ప్రసాద్ తిలకించారు. రాష్ట్రంలోని 20 పాఠశాలల నుండి 497 మంది బాలికలు, 27 పాఠశాలల నుండి 732 మంది బాలురు పోటీలకు వచ్చారు. జీలుగుమిల్లిలో ఈరోజు ఉదయం ప్రారంభమైంది. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని స్కూల్స్ నుంచి సుమారుగా 1200 మంది బాలులు బాలికలు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమం 4 రోజుల పాటు జరుగుతుంది. ఇందులో సుమారుగా 113 టీమ్స్ పార్టిసిపేట్ చేసి దాదాపుగా అన్ని స్కూల్స్లో ఉన్నటువంటి అన్ని గేమ్స్ స్పోర్ట్స్లో కూడా ఇక్కడ విద్యార్థులు పాల్గొనే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం కొత్తగా కొన్ని హ్యాండ్బాల్ ఇలాంటి ఈవెంట్స్ పార్టిసిపేట్ స్టార్ట్ చేయడం జరిగింది. అట్లాగే పిల్లలు ప్రత్యేకమైనటువంటి ప్రతిభ చూపించి వచ్చని అటువంటి టీమ్స్ గేమ్స్ని కూడా ప్రదర్శించారు. ఈ పిల్లలు దేశంలో కూడా అనేక పార్టిసిపేట్ చేసి అవార్డులు పొందడం జరిగింది. ఇటీవలే నాగార్జున యూనివర్సిటీలో జరిగినటువంటి సౌత్ జోన్ నేషనల్ పోటీలో 4 సిల్వర్ మెడల్స్ సంపాదించి మన రాష్ట్రం యొక్క మన గిరిజన విద్యా సంస్థల యొక్క ప్రతిష్టని జాతీయ స్థాయిలో ఎగరగడం జరుగుతుంది. వీరికి ప్రభుత్వం వైపు నుంచి వారి యొక్క క్రీడా సామర్థ్యాన్ని పెంచేదానికోసం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రాజెక్ట్ గాంధీవా అనే పేరుతో నెక్స్ట్ ఒలింపిక్స్కి అద్భుతమైనటువంటి క్రీడాకారులని ఆంధ్రప్రదేశ్ అని. జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్గా వామిశెట్టి హరిబాబును నియమించడం అభినందనీయమని వైఎస్ఆర్సీపీ నాయకులు పేర్కొన్నారు. దీనిలో భాగంగా నూతన కన్వీనర్ వామిశెట్టి హరిబాబును వైసీపీ నాయకులు పల్నాటి బాప్టి తదితరుల నాయకులు ఘనంగా సత్కరించారు. జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్గా వామిశెట్టి హరిబాబు నియమితులయ్యారు. మండలంలోని పుట్లఘాట్లగూడెం గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ హరిబాబుని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వామిశెట్టి హరిబాబు, పొల్నాటి బాబ్జీ మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో రఘవరాజు ఆదివిష్ణు, జంగారెడ్డిగూడెం టౌన్ కన్వీనర్ పిపిఎన్ చంద్రరావు, నొలకని వీరస్వామి నాయుడు, రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి చలమల శ్రీను తదితరులు పాల్గొన్నారు. బాబు గారు, ఎలీజే గారు, మన బాబ్జీ గారు నా మీద మండల కన్వీనర్గా బాధ్యత పెట్టినందుకు, నా బాధ్యతను నిర్వీర్యంగా కృషి చేసి పార్టీని అధికారంలో తీసుకెళ్తానని పాటిస్తాను. మా జగన్ గారిని సీఎం చేసినట్లుగా తీసుకోవడం జరిగింది. చాలా శుభపరిణామం మన మండలానికి పదవులు రావడం. ముఖ్యంగా వీళ్ళందరూ పదవులు తీసుకోవడం ముఖ్యం కాదు. ఇవాళ నుంచి కూడా ఈ ఎలక్షన్ వచ్చేంతవరకు, ఈ 8-9 నెలలో జగన్ గారు సీఎం అయ్యేంతవరకు కూడా ఆర్నెస్లో కష్టపడతారని చెప్పి, అంతే తప్ప పదవులు అలంకారప్రాయంగా కాకుండా వారి వన్ను తెచ్చే విధంగా వీరు పదవులు నిర్వహిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా మండలంలో నలుగురు 4 వైపున
చక్కగా కార్యక్రమాలు చేపడుతూ పార్టీని సైనికుల్లాగా కష్టపడే విధంగా కార్యకర్తలకు ఉచ్చేద కోసం చేస్తారని చెప్పి పార్టీని ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తూ ఎలక్షన్ అంతవరకు కూడా అందరినీ కలుపుకొని అన్ని గ్రామాల్లో ఉన్న పెద్దల్ని నాయకుల్ని గ్రామ కమిటీ అధ్యక్షుల్ని అనుబంధ సంస్థల అధ్యక్షుల్ని అందరినీ కూడా చక్కగా ప్రగత పదం వైపు నడిపించడానికి అహర్నిశలు కృషి చేస్తారని చెప్పి నేను కూడా వీళ్ళందరూ అడుగు చేయాలని వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దెందులూరు నియోజకవర్గంలో అసంఘటిత కార్మికుల సమస్యలపై ఇన్ఛార్జ్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డికి ఫిర్యాదు చేసిన ప్రభుత్వ చింతమనేని ప్రభాకర్, ఇన్సూరెన్స్ కొరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులకు తక్షణమే గుర్తింపు కార్డులు చెల్లింపులు జరిగేలా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశం. ఏలూరు 41వ డివిజన్లో ఘనంగా నగరదర్శిని కార్యక్రమ నిర్వహణ. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బడేటి, కోఆప్షన్ సభ్యుల ఎస్మార్ పెద్దబాబులకు స్థానిక నాయకుల ఆధ్వర్యంలో పూలవర్షం కురిపిస్తూ ఘనస్వాగతం పలికిన ప్రజలు, శిక్షణ పొందిన మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బడేటి, కోఆప్షన్ సభ్యుల ఎస్మార్ పెద్దబాబు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన ఇన్ఛార్జ్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశం. ఏలూరు క్రాంతి కళ్యాణ మండపంలో సుషుమ్న క్రియా యోగా ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహణ. సుషుమ్న క్రియా యోగా విశిష్టత వివరించిన పూజ్యశ్రీ ఆత్మానందమయ్య అమ్మ. ఏలూరు మార్కెట్ యార్డులో హమాలీ వర్కర్లకు ఏకరూప దుస్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బడేటి, ఏఎంసీ చైర్మన్ పూజారి నిరంజన్, వైస్ ఏఎంసీ లింగిశెట్టి మరియు డైరెక్టర్లు హమాలీ సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని ఎమ్మెల్యే బడేటి హామీ. ఇక ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. మరిన్ని తాజా అప్డేట్స్ నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.